తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్న వార్షిక సాహిత్య సభలు జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర జిల్లాల కార్యవర్గ సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు, నా అభినందనలు. వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట వ్యక్తులు, వేదిక ముందున్నటువంటి సాహిత్య మిత్రులందరికీ నా నమస్కారాలు. తెలంగాణ రచయితల సంఘం కానివ్వండి, మరే ఇతర సాహిత్య సంస్థ అయినా, నా ఉద్దేశం లేదు, ఒక పచ్చని చెట్టు నీడ చెట్టు లాంటిది అని నా భావన. ఆ చెట్టు నీడను కూర్చొని, ఆ చెట్టు నీడను వేదిక చేసుకుని మనం జరుపుకుంటున్నటువంటి సభలో కవులు, రచయితలు, కళాకారులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు మనం చేసుకున్నటువంటి ఒక సామూహికమైన పరస్పర సామాజిక సంభాషణ అనుకుంటాం ఇది. ఈ సామాజిక సంభాషణలు మన ఆలోచనలను ఒక చైతన్యవంతమైనటువంటి దీప్తిని కలిగించి సమాజానికి ప్రేరణ కలిగించే ఒక క్రియాశీలకమైనటువంటి చర్య. అంతేకాకుండా ఈ తెలంగాణ రచయితల సంఘం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ సంస్థలు జరిపేటటువంటి సమావేశాలు తమ ఉనికిని చాటుకునేంతవరకే పరిమితం అవుతున్నాయా, లేక యువతరాన్ని కానివ్వండి ప్రేరణ కలిగించేటటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామా, అలాగే రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి, అలాగే సామాజిక వ్యవస్థలు ఉన్నాయి, ఆ సామాజిక వ్యవస్థలు ఆ రాజకీయ వ్యవస్థలు చేసేటటువంటి వేరే పనులను సంస్కరించేటటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తున్నామా, రచయితలుగా చేస్తున్నామా, ఒక ఎరుకను కలగ చేస్తున్నామా అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాంటి పనులు, ఆ క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్యం మన తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా సభ్యులు కూడా భాగస్వామ్యం తీసుకుంటారని ఆశిస్తూ, అందుకు మా సహకారం అందరిది ఉంటుందని నమ్మకాన్ని ఇస్తూ జంట నగరాల శాఖ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతాను. అందరి సహకారం.